రాష్ట్రంలో ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం చర్చనీయాంశమైంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసుపై నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక 9 మంది నిందితులను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని బేగం బజార్ పోలీసులు కోరుతున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్ అందిస్తారు. రాజమౌళి, ప్రియాంక తెలంగాణ రాష్ట్రంలో కలకలమర ఎప్పిన టీఎస్పీఎస్ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసును ప్రత్యేకంగా కూడా దర్యాప్తు సిట్ బృందం దర్యాప్తు చేస్తుందని తెలుస్తుంది. ఈ రోజు మాత్రం ఏదైతే నాంపల్లి కోర్టులో బేగం బజార్ పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ 9 మంది నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ వేశారు. పిటిషన్ మరుకోసేపట్లో పరిశీలించనున్నారు. నిందితులను వారికి పోలీసులకు ఎన్ని రోజులు కస్టడీ ఇస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఇక ఈ కలకలం రేపినటువంటి ప్రశ్నపత్రాల లీకేజ్ ప్రశ్నపత్రాల దర్యాప్తు బృందం కూడా సిట్ దర్యాప్తు చేయాలని ఈ కేసును బేగం బజార్ పోలీసుల నుంచి ఆ సిట్ కూడా బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ అంటే నిన్న ఆదేశాలు జారీ చేశారు. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నగరం అదనపు సిపి నేర విభాగ సిట్ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సిట్ బేగం బజార్ పోలీసుల నుంచి కేసును కూడా వివరాలను సేకరించి మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో కూడా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ టౌట్ ప్లానింగ్ ఏదైతే ఓవరాల్ ప్రశ్నపత్రంలో లీక్ అయినట్టు కూడా ఇప్పటికీ ఆధారాలు కూడా లభించాయి. నిందితుడు ప్రవీణ్ నుంచి రాజశేఖర్ నుంచి కూడా ఏఈ సివిల్ ప్లానింగ్ పరీక్షల ప్రశ్నపత్ర ఫలితాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్తో పాటు కంప్యూటర్లు ఫోన్లు తదితర విశేష మొత్తం మీద విశేషిస్తున్నారు. మొత్తం మీద గతంలో జరిగిన ప్రశ్నపత్రాలకు సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 1 మిలీనియం ప్రశ్నపత్రాలు లీకేజ్ అయి ఉంటాయి అన్న ఫోనలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ప్రధాన నిందితుడు ప్రవీణ్ సెల్ ఫోన్ లో పలువురు యువతులకు సంబంధించిన నగ్న చిత్రాలు ఆ గతంలో జరిగిన పరీక్ష పత్రంలో విలీనమైన సంబంధాలు ఏవైనా ఉన్నాయన్నట్టు కూడా మొత్తం చూస్తున్నారు. ఏదైతే ప్రవీణ్ ఫోన్ లో మాత్రం నగ్న చిత్రాలు న్యూడ్ చిత్రాలు ఉండడం చేత మాత్రం తాను అవశేషంగా మాత్రం భావిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఏమైనా జరిగాయా లేదు అనే దానిపైన మాత్రం మొత్తం మీద ఏదైతే మనకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రవీణ్ తో పాటు రాజశేఖర్ ఇద్దరు కూడా నోరు మెదపడం లేదు అని చెప్తున్నారు. కానీ ప్రవీణ్ మాత్రం ఒక పోలీస్ కుటుంబం నుంచి వెళ్ళి దీంట్లోకి రావడం చేత టీఎస్పీఎస్సీ కార్యాలయంకు ప్రవీణ్ రావడం చేతన గౌరవం లభించిందని చెప్పుతున్నారు. చాలా మంది కూడా తాను యథేచ్ఛగా మొత్తం మీద ఎక్కడికైతే స్టోర్ రూమ్లకు కంప్యూటర్ ప్రశ్న పత్రాలు నింపినటువంటి స్టోర్ రూమ్లకు కంప్యూటర్లను ఇవన్నీ కూడా స్టోర్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళగలిగే మాత్రం ఆ అధికారుల చేత మెప్పించుకున్నాడు. ఎప్పుడంటే ఏ పని అంటే ఆ పని తర్వాత 10 నిమిషాల్లో చేసే వ్యక్తిగా మాత్రం ప్రవీణ్ ఆ మనసులో ఉండిపోయాడు. అదే విషయం లోపల ప్రశ్న పత్రాలు లీక్ చేయడానికి గురికయ్యాడు. మొత్తం మీద ఏదైతే టీఎస్పీఎస్ ఆఫీస్ కు వచ్చే వ్యక్తులతోటి పరిచయాలు ఎక్కువ పెంచుకున్నాడు. సుమారు రేణుకతోటి మాత్రం 6 సంవత్సరాల నుంచి కూడా పరిచయాలు పెంచుకున్నాడు. తన ఫోన్ లో మాత్రం చాలా మంది న్యూడ్ ఫోటోస్ న్యూడ్ వీడియోస్ ఉండడం చేత మాత్రం తన మీద ఆధారాలు మాత్రం బాగానే పోలీసులు సేకరించారు. మొత్తం మీద మాత్రం ఏదైతే పోలీసులు సేకరించినప్పటికీ మాత్రం ఇప్పుడు మాత్రం సిట్ బృందం దర్యాప్తు చేస్తున్నప్పటికీ మాత్రం ఈ 9 మందిని మా పోలీసుల ద్వారా సిట్ బృందం ఆధీనంలోకి తీసుకొని విచారించినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ. Come on, come on, come on.